కింద కిలో బియ్యం 30 రూపాయలు అనుకుందాం. ఇప్పుడు గదే రేట్ అంటే సావకరిస్తాడా? అప్పుడు ఓ టీవీ రేటు 15000 అనుకుందాం. ఇప్పుడు సుతా గదే రేటుకు రావాలంటే వస్తదా? అప్పుడు బైకు 70-80000 ఉండొచ్చు. గదే రేటుకు ఇప్పుడు బండ్లు దొరుకుతున్నాయా? అప్పుడు ఇంటి కిరాయి 3000 ఉంటే ఇప్పటికి గదే కిరాయి ఇస్తా అంటే ఓనర్ ఊకుంటాడా? అసలు నడవది. ఎప్పటి లెక్క అప్పుడే. కానీ జీతాలే ఇంకా పాతే ఇస్తురు కొందరికి. మెట్రో రైలు పట్టాల మీద, టికెట్లు ఇస్తోళ్ళు రోడ్డు మీద జీతాలు పెంచాలని లడా ఎత్తుతున్నారు. మరి బండి కూతబెట్టినాడు ఎంత జీతం ఇస్తుర్రో? ఇప్పటికి గంతే ఇస్తురట కాంట్రాక్ట్ కంపెనీ. ఇండ్ల కిరాయి వెరిగే, సరుకు సౌదలు పిరమాయే. మరి మా సంగతి ఏందని టికెట్లు ఇచ్చు ఆపి రోడ్డు మీదకి వచ్చిండ్రన్నట్టు 27 స్టేషన్ల కాడ. శాలరీలు పెంచాక 4-5 ఇయర్స్ మెట్రో స్టార్ట్ అయిన కాంచి అవే శాలరీలు రన్ అవుతున్నాయి. మధ్యలో ఎటువంటి ఇంక్రిమెంట్స్ లేవు. అందరికి సుత 15-20000 లోపేనట జీతాలు. గా పైసలతోటి పట్నంలో ఎట్లా బతకాలని అడుగుతుండ్రు. 6 మంత్స్ కి హైక్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. ఆ కంపెనీ పోయిన తర్వాత నెక్స్ట్ కంపెనీ వచ్చి 1 ఇయర్ అని చెప్పారు. 1 ఇయర్ లో వాళ్ళు 1 ఇయర్ వరకు మాత్రమే కాంట్రాక్ట్ తీసుకున్నారు. 1 ఇయర్ తర్వాత మేబీ మేమే ఉంటాం, ఇంక్రిమెంట్ చేస్తామని చెప్పారు. ఇక పెద్ద ఆఫీసర్లు వచ్చి ఏం ముచ్చట అయింది, 3 రోజులలో చెప్తామంటే డ్యూటీకి సుత అప్పుడే వస్తామని వెళ్ళిపోయినరు. టికెట్ ఇచ్చేటోళ్ళు ఈడికొస్తే మెట్రో రైలు ఎట్లా నడుస్తుంది అంటారా? ఏరేటోళ్ళని పెట్టి నడిపిస్తున్నారు. ఎక్కేటోళ్లకు ఏ తిప్పలు కానిస్తలేరు. ఏం చేస్తారో, జీతం ఎంత పెంచుతారో గానీ మెట్రో రైలు ఆగకుండా జూడురి సార్లో. ఇండ్లకు పోయేటోళ్ళు సుత రోడ్ల మీదకి వచ్చిరా అంటే ఇంకింత ట్రాఫిక్ జామ్ అవుతుంది మళ్ళా.